నమస్తే నేను స్వాతి మీరు చూస్తున్నది జైస్వరాజ్ అండ్ జైస్ డబ్ల్యూటీవీ ఎన్ఆర్ఐ వరల్డ్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముందుగా ఈ వీక్ హైలైట్స్ భారతీయులకు వీసాను మరింత దగ్గర చేసే క్రమం అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం అమెరికాను వేడని మంచు తుఫాను అస్తవ్యస్తంగా మారిన పలు ప్రాంతాలు యుఎస్ కి వచ్చే స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్ ఏడాది ముందే దరఖాస్తుకు అవకాశం దొడ్డి దారిన అమెరికాలోకి బోర్డర్ లో ఐదుగురు అరెస్ట్ ఇద్దరు భారతీయులు అమెరికాలో ట్రిపుల్ ఆర్ రీరిలైజ్ థియేటర్ హౌస్ ఫుల్ ఇక ఈ వీక్ డీటెయిల్స్ లోకి వెళితే భారతీయులకు వీసాను మరింత దగ్గర చేసే క్రమంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వీసా జారీ కోసం వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించే చర్యలను వేగవంతం చేసింది ఇందులో భాగంగా ముంబైలో వీసా కార్యకలాపాల సహాయం నిమిత్తం అమెరికా తాత్కాలిక వీసా అధికారులను నియమించింది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కౌన్సిలర్ అధికారులు పనిచేస్తున్నారని దీన్ని ఉపయోగించుకోవాలని యుఎస్ కాన్సులేట్ తెలిపింది ముంబైలో వీసా కౌన్సిలర్ ఆఫీసులో ఉన్న టాప్ అధికారుల బృందం ఒక వీడియోను షేర్ చేసింది వాషింగ్టన్ డీసీ జపాన్లో ఓకునోవా హాంకాంగ్ నుంచి ఎంపిక చేసిన నలుగురు అధికారులను ఆ వీడియోలో చూడొచ్చు వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ సమయాన్ని తగ్గించి అమెరికా ప్రయాణాన్ని సులభం చేయడం భారతదేశం యుఎస్ వ్యాపార అవకాశాల పెంపు కుటుంబ పునరేకీకరణ లాంటి సమస్యల పరిష్కారానికి మద్దతు వంటి బాధ్యతలను ఈ అధికారులకు అప్పగించారు దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నామని గతంలో యుఎస్ఏ సర్కారు ప్రకటించింది అలాగే అమెరికాలో చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు ఏడాది ముందుగానే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కూడా తెలిపింది అమెరికాలో మంచు తుఫాను బీభత్సం కొనసాగుతోంది దీనికి తోడుగా సుడిగాలుల ప్రభావానికి ఒకరు బలవగా మరికొందరు గాయపడ్డారు ఓక్లహోమా రాష్ట్రంలో సుడిగాలుల ప్రభావానికి 20 ఏళ్లకు పైగా దెబ్బతిన్నాయి ఓక్లహోమాలో సోమవారం రాత్రి గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని అధికారులు తెలిపారు ఈ గాలులకి చెట్లు విద్యుత్ లైన్లు నేలకూలగా రోడ్లన్నీ స్తంభించిపోయాయి లక్షలాది మంది ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు దట్టంగా కురుస్తున్న మంచు వర్షం -డిగ్రీల ఉష్ణోగ్రతలు అక్కడి ప్రజలను ఊపిరి సలపనివ్వడం లేదు కాలిఫోర్నియా నేవడాలో భారీగా వర్షాలు కురుస్తున్నందున వరదలు ముంచెత్తాయి అధికారులు మంచు తుఫాను హెచ్చరికలు జారీ చేశారు ఇక ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు తాహో సరస్సు చుట్టూ ఉన్న రాష్ట్రాలకు మంచు తుఫాను హెచ్చరికలు అధికారులు జారీ చేశారు దాదాపు 6 అడుగుల మేర మంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు వాతావరణం అనుకూలించగా ఉత్తర నేవాడా ప్రాంతంలో అన్ని కార్యాలయాలు మూసివేసినట్లు వారు తెలిపారు లాస్ ఏంజల్స్ లోని బిగ్ బేర్ లోయ పర్వత ప్రాంతంలో 600 మందికి పైగా విద్యార్థులు సైన్స్ క్యాంప్స్ కోసం వెళ్లి తుఫానులో చిక్కుకుపోయారు ప్రస్తుతం వారిని రక్షించే పనిలో అధికారులు ఉన్నట్టు తెలిపారు అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ కోర్సు ప్రారంభానికంటే 1 సంవత్సరం ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అకాడమిక్ టర్మ్ ప్రారంభమయ్యే 365 రోజుల ముందే వీసా జారీ చేయనున్నామని అమెరికా బ్యూరో ఆఫ్ కౌన్సిలర్ అఫైర్స్ ప్రకటించింది ఒకవైపు కోర్సులు మొదలు కావడం మరొకవైపు వీసా కేంద్రాలలో 300 రోజుల వరకు వేచి ఉండే సమయంతో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులకు ఈ ప్రకటన భారీ ఊరటనే ఇస్తుంది ఇక యుఎస్లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు ఇప్పుడు వీసా కోసం 1 సంవత్సరం ముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చు కానీ ముందుగానే వీసా పొంది విద్యార్థులు కూడా వారి ప్రోగ్రాం ప్రారంభ తేదీకి 30 రోజుల కంటే ముందు యుఎస్ లోకి ప్రవేశించడానికి అనుమతించబడరు దీని ప్రకారం F1 లేదా M స్టూడెంట్ వీసాలు ఇప్పుడు I-20 ప్రోగ్రాం ప్రారంభ తేదీకి 365 రోజుల ముందుగానే జారీ కానున్నాయి ఫలితంగా విద్యార్థులు వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ సమయం లభిస్తుందని బ్యూరో ఒక ట్వీట్ లో తెలిపింది అమెరికా యూనివర్సిటీలో చేరబోయే విద్యార్థులు తమ వీసా ఇంటర్వ్యూలను 120 రోజుల ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు అయితే ముందుగానే వీసా పొందినా కూడా ప్రోగ్రాం ప్రారంభ తేదీకి 30 రోజుల కంటే ముందు అమెరికాలో ప్రవేశించడానికి అనుమతి ఉండదని తెలిపింది యుఎస్ ఎంబసీ కాన్సులేట్లు ఈ సంవత్సరం భారతీయ విద్యార్థుల నుంచి రికార్డు స్థాయిలో వీసాలు ఆశిస్తున్నామని ముంబైలోని యుఎస్ కాన్సులేట్ జనరల్లోని కాన్సులర్ చీఫ్ జాన్ బలార్డ్ తెలిపారు ఇక వీసా అపాయింట్మెంట్లలో బ్యాక్లాగ్స్ని తగ్గించేందుకు కూడా కసరత్తు చేస్తుంది వీసా దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసేలా సంబంధిత సిబ్బందిని పెంచాలని మొదటిసారి దరఖాస్తు చేసుకున్న వారి కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలను నిర్వహించాలని కూడా యోచిస్తోంది దొడ్డిదారిన అమెరికాలో చేరేందుకు యత్నించిన 5 వలసదారులను సరిహద్దు అధికారులు అరెస్టు చేశారు వీరిలో 2 భారతీయులు కూడా ఉన్నారు మిషిగాన్ రాష్ట్రంలోని ఆల్గోనాక్ సమీపంలో యుఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు వీరిని అరెస్టు చేసినట్లు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది ఫిబ్రవరి 20వ తేదీ అర్ధరాత్రి రిమోట్ వీడియో నిఘా వ్యవస్థ ద్వారా పహారా కాస్తున్న పెట్రోలింగ్ అధికారులు సెయింట్ క్లెయిర్ నదిపై ప్రయాణిస్తున్న గుర్తు తెలియని ఓడను గుర్తించి సిబ్బందిని అలర్ట్ చేశారు ఏజెంట్లు స్పందించి వెంటనే ఆ పడవను చుట్టుముట్టారు
చేశారు. అనంతరం ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. తాము కెనడా నుంచి బోట్ ద్వారా సరిహద్దును దాటేందుకు యత్నించినట్లు వారు అంగీకరించారు. అత్యంత శీతల ఉష్ణోగ్రత కారణంగా ఇద్దరు వలసదారులు పూర్తిగా తడిసిపోయి వణుకుతున్నట్లు ఏజెంట్స్ గమనించారు. అయితే వీరు తప్పించుకునే యత్నంలో నదిలో దూకినట్లు అధికారులకు నిందితులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు భారతీయులు కాగా మిగిలిన వారిని నైజీరియా, మెక్సికో, డొమినికన్ రిపబ్లిక్లకు చెందిన వారిగా గుర్తించారు. అక్రమంగా అమెరికాకు చేర్చేందుకు రాత్రి వేళలు గడ్డకట్టే ఉష్ణోగ్రత వంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులను ఈ ముఠా సభ్యులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని అధికారులు తెలియజేశారు. వీరందరినీ తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా ట్రిపుల్ ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన ఈ చిత్రాన్ని మరింత ప్రమోట్ చేయడం కోసం విదేశాల్లో తాజాగా ఈ సినిమాని రీరిలీజ్ చేశారు. దీనికోసం ఇప్పటికే ట్రిపుల్ ఆర్ చిత్ర బృందం అమెరికా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇక్కడ ఈ సినిమా రీరిలీజ్ కి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వస్తోంది. థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ ఆర్ అభిమానులు సినిమా టికెట్ల కోసం బారులు తీరుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోలను చిత్ర బృందం ట్విట్టర్ లో పంచుకోగా అవి వైరల్ గా మారాయి. బారులు తీరిన ప్రజలు అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఒక పెద్ద థియేటర్లో ఇటీవల ఈ సినిమాను రీరిలీజ్ చేయడం జరిగింది. 1647 సీట్లు కలిగిన ఈ థియేటర్లో టికెట్స్ అన్ని హాట్ కేక్స్ లా అమ్ముడైపోయాయి. అంతేకాదు ఆ తర్వాత షో కోసం వందలాది మంది ప్రేక్షకులు సినిమా హాల్ బయట బారులు తీరారు. ఇక ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి థియేటర్లోని ప్రేక్షకులు చిందులేశారు. సినిమా ప్రదర్శన అనంతరం చిత్ర బృందం ఆడియన్స్ తో మాట్లాడి సందడి చేసింది. సుసర్గా ఈ వారం ఎన్ఆర్ఐ వరల్డ్ న్యూస్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జై స్వరాజ్య అండ్ జై డబ్ల్యూటీవీ. స్టే ట్యూన్. హై ఎవరీవన్, దిస్ ఇస్ సోను. ప్లీజ్ సబ్స్క్రైబ్ జై డబ్ల్యూటీవీ. జై డబ్ల్యూటీవీ. జై డబ్ల్యూటీవీ. జై డబ్ల్యూటీవీ. జై డబ్ల్యూటీవీ. జై డబ్ల్యూటీవీ. ప్లీజ్ సైన్ ఇన్ యూప్లెట్. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూప్లెట్. యూప్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి. రక్తదానం చేయండి.